వచ్చే వారం చూద్దాం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడటము, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఏ విధంగా వారు పొందుకున్నారు అనేది అది కూడా తర్వాత చూద్దాం. మిగతా ఇతరులు బోధిస్తున్నట్లుగా ముంచటం కరెక్ట్ అని వారు చూపించే రెఫరెన్స్ల యొక్క అది కూడా మనం తీసుకుని అది దాన్ని సూచించట్లేదు. ఆ యొక్క భావాలు కూడా, ఆ యొక్క అర్థాలు కూడా తర్వాత మనము వచ్చే శుక్రవారం మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కూడా మీరు నేను చెప్పిన రెఫరెన్స్ మళ్ళీ మీరు చూడండి, చదవండి, గ్రహించండి. ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు ఎక్కువ మంది దీన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఇదే కరెక్టు, తక్కువ మంది దీన్ని ఫాలో అవుతున్నారు ఇది కరెక్ట్ కాదు, ఎవరు ఏది ఫాలో అవుతున్నారు, ఎవరు దీన్ని అనుసరిస్తున్నారు అనేది కాదు. బైబిల్ ఏం చెప్తుంది? లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, సజీవమైన మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది వాక్యంలో నుంచే మనము గ్రహించుదాం. అట్టి నడిపిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరమతండ్రి, దయగల మా ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకునిచున్నాము. నీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి నైనా గడిచిన వారమంతి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి నైనా మరి యొక్క మాసాంతంలోనికి మమ్మల్ని నడిపించున్నారు తండ్రి, నీకు వందనాలు. ఇదిన మన నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు కూడా ప్రభువ నీ ఆరాధనలో తండ్రి మేము ఏకీభించడానికి నిన్ను ఆరాధించి ఘనపరిచి కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రాముఖ్యముగా ఈ వాక్య పరిచర్యలో మాకు తోడై నడిపించినందుకు నీ ఆత్మచేత నైనా మమ్మల్ని నింపి నీ వాక్యమునైనా నీ బిడ్డలకు దయచేసినందుకు నీకు వందనంలో చెల్లిస్తూ ఉన్నాము. మరి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను, బాప్తిస్మం యొక్క అర్థమును, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ విధానము అనేది బైబిల్ చెబుతూ ఉన్నదో నైనా మేము కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి నీ కృప దయచేశారు ప్రభు, నీకు వందనాలు. ఇంకను అనేకమైన మర్మముల ప్రభు మరి విధానమును, బాప్తిస్మ విధానమును గుర్చి తెలియచేయబడి ఉన్నది. మరి ఆ విషయాల్లో కూడా తండ్రి వచ్చే వారం తండ్రి మేము ధ్యానించే కృపను దయచేయండి ప్రభు. అవును తండ్రి, నైనా సరైన జ్ఞానమును ఆలోచన బిడలకు అనుగ్రహించండి ప్రభువ. నైనా ఏ విధంగా నైనా నీ వాక్యమును గ్రహించాలి, వాక్యం యొక్క సత్యమును అంగీకరించాలో అనేది వారు బెరయ సంఘము వలె ప్రభు వాక్యమును పరిశోధిస్తూ తెలుసుకోవడానికి నీ కృప దయచేయమని, మరి లోకములోనైనా ఉంచున్న భిన్న వాదనలు భిన్న బోధనలు దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారంగానే తండ్రి వారునైనా మరి అటువంటి త్రోవలు వారు తప్పిపనకుండా నీ ఆత్మచేత బిడలను బలపరచమడికి ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా మరి బాప్తిస్మం యొక్క మూలము అది పాపక్షమాపణ, పాపములు ఒప్పుకోవటము అనేది నైనా చులకనగా చేస్తున్నారు. దాన్ని తక్కువగా చేసి ఇచ్చే విధానమునే మరి ముఖ్యంగా వారు నైనా పెద్దదిగా చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం మేము చూస్తూ ఉన్నాము. సంఘాల్లో, దేశ విదేశాలు అనేక చోట్ల ప్రభువ ప్రాముఖ్యముగా దాన్ని సత్యమును గ్రహించే శక్తిని దయచేయండి, జ్ఞానమును దయచేయండి ప్రభువ. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని, నీ వాక్యమే సత్యము, నీ సత్యమందు తండ్రి మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రీతిలో ప్రభుత్వ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆరాధన ముగించిన తిరిగి గృహాలకు వెళుచుండగా నిబిడల ప్రయాణాలను కాపులు దయచేసి నీ సన్నిధి వారికి తొడిగి నడిపించండి. ఆరోగ్యం బలమును దయచేయండి తండ్రి. బలహీనతలు అనారోగ్యం బిడ్డలను దర్శించండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. రాత్రికాలం ముందు చక్కని విశ్రాంతిని దయచేసి ఉదయకాలం లేచి మరలా నేను నిన్ను ఘనపరిచి మా పనుల్లో ముందు కొనసాగటానికి నీ కృప దయచేయమని, మరలా ఆదివారిని మందిరంలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం అని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రభు నీ పాద చంద్రునికి ప్రార్థన చేర్చుకుని అనారోగ్యంలో వ్యాధి బాధలు అస్వస్థలను వారి దర్శన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, గాక నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక, మనుదిన ఆహారం మాకు దయచేయి, మేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలు లేక దుష్టుని తప్పించుము, రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమే, మన రక్షకుని స్నేహితుడు, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ మీకు చుమ్మాలి కలుగు, తోడై నడిపించును గాక. ఆమేన్. జనక సుతా